ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉంది? ఆగస్ట్ నెలలో మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నది. ఇంతకుముందు మీరు ప్రారంభించిన కార్యక్రమాలు ఏవైనా పూర్తి కానివి ఈ నెలలో పూర్తి చేయడానికి గ్రహానుకూలత సహకరిస్తుంది. కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత వృత్తిరీత్యా అధికారుల అనుగ్రహం, వాళ్ళ సహకారం పొందుతారు. తర్వాత కుటుంబ విషయంలో కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఖర్చుల కోసం ఎవరి దగ్గరైనా చేయబదులు తీసుకోవడం, అప్పు తీసుకోవడం, ఇలాంటివి చేయడానికి పరిస్థితులు అలా ఉన్నాయి, అనుకూలంగా లేవు. పరిస్థితుల ప్రతికూలత వల్ల ఏమవుతుందో, డబ్బు సరిపోతుందో లేదో, వాడి దగ్గర తీసుకుంటే బాగుంటుందేమో, లేకపోతే ముందు కాస్త ముందు వాడి దగ్గర వాడిని అడిగితే వాడి దగ్గర డబ్బు తీసుకుంటాను, కొంచెం నాకు సహాయం చేయవే అనే మాట తీసుకుంటే మంచిదేమో, తర్వాత ఏమవుతుందో అనే భయం ఏర్పడుతుంది. అంతేకాదు బంధువర్గంలోంచి సహకారం లోపిస్తుంది. ద్వితీయార్థంలో వ్యక్తిగత విమర్శలకు అవకాశం ఉంది. అవతల వ్యక్తుల్ని మానవ విమర్శించడం, తద్వారా ఇబ్బంది పడటం, వాళ్ళు మాలను విమర్శించడం, ఇలాంటివి పరస్పర వ్యక్తిగత విమర్శలకు ఈ నెలలో ఆ పరిస్థితి ఎదురవుతుంది. అలాంటివి ఎదురు కాకుండా మరి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాలంటే తప్పనిసరిగా శ్రీకృష్ణ మంత్రాన్ని జపించండి. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఈ మూలమంత్రాన్ని ప్రాణాయామపూర్వకంగా, అంటే అనులోమ విలోమ ప్రాణాయామం కానీ సుఖ ప్రాణాయామం కానీ వాటికి జోడించి మానసికంగా మంత్రజపం రోజు 11 సార్లు చేసినట్లయితే అనిష్టాలు అరిష్టాలు తొలగి జయప్రదంగా మనం ఈ నెల జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలం. తర్వాత సంయమనం పాటించాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ, ఆహార వ్యవహారాల్లో కానీ పరిమితిని పాటించినట్లయితే, ఒక హద్దు పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తించినట్లయితే ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆరోగ్య సమస్యలు బాధించవు, వ్యవహార సమస్యలు కూడా మనల్ని బాధించవు. అలా ముందుకు వెళ్ళడం మంచిది. శుభం భవతు.